హలో అండి, హరే కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి గోవర్ధనగిరి క్షేత్ర అండి. ఈ టెంపుల్ బెంగళూరులోని బసవనగుడి ఏరియాలో ఉందండి. ఇక్కడ బుల్ టెంపుల్ పక్కలోనే గోవర్ధన క్షేత్ర కూడా ఉంది. ఇక్కడ మీరు కృష్ణుణ్ణి చూశారు అంటే నిజంగా కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో పట్టుకొని నిల్చున్నట్టే అనిపిస్తుందండి. టెంపుల్లోకి ఒక్కసారి వెళ్ళారు అంటే అసలు బయటకు రావాలని అనిపించదండి, అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ గుడి కూడా ఒక కేవ్లో ఉన్నట్టే అనిపిస్తుందండి. పైనంతా కొండలుండి మనం రెండు కొండల మధ్యలో మనం లోపలికి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో సేమ్ అలానే అనిపిస్తుందండి. మీరు చూడండి, ఇక్కడ వే కూడా రెండు కొండల మధ్య గుహలోకి వెళ్తున్నట్టే ఉంది కదా. బయట ఎంత వేడిగా ఉన్నా ఉండనివ్వండి, లోపల మాత్రం చాలా చల్లగా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా, కృష్ణయ్య నిజంగానే తన చిటికెన్ వేలుతో నిల్చున్నట్టే అనిపిస్తుందండి. నిజంగా ఆ రూపాన్ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నారాయణుడు దేవకీమాత వసుదేవులకి వరం ఇస్తున్నట్టు ఉంది. ఇక్కడ వచ్చేసి కంసుడు దేవకీమాతకు పుట్టిన పిల్లల్ని వధిస్తున్నప్పుడు అమ్మవారు ఆగ్రహంతో చెప్తున్నట్టు ఉంది కదా. చూడండి, కృష్ణయ్యని చూస్తే అలానే అనిపిస్తుంది కదా, తనే స్వయంగా వచ్చి నిల్చున్నట్టే అనిపిస్తుందండి. ఇక్కడ చాలా ఘట్టాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వసుదేవుడు కృష్ణయ్యని గోకులంకి తీసుకెళ్తున్న ఘట్టం అండి ఇది. శేషనాగు వచ్చేసి కృష్ణయ్యకి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ పూతన అంతం కూడా చూపిస్తున్నారండి. ఇక్కడ పూతన వధ కూడా కృష్ణయ్య చేతిలో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు చూసారు అంటే చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయండి ఇమేజెస్ కూడా, అంత బాగా చెక్కారు. ఇక్కడైతే యశోదామయ్యతో కృష్ణుడు ఇక్కడ వెన్నను దొంగలిస్తున్న ఘట్టాన్ని మీరు చూడొచ్చు. బలరాముడేమో ఇక్కడ స్తంభం వెనకాల దాక్కున్నట్టు ఇక్కడ కృష్ణయ్య వెన్నను దొంగలిస్తున్న ఘట్టం అండి. అలాగే ఇక్కడ శకటాసురుణ్ణి కృష్ణయ్య వధిస్తున్న ఘట్టం అండి. ఇది చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. బండి రూపంలో వచ్చి కృష్ణయ్యని వధించాలనుకుంటాడు కదా, ఆ ఘట్టం అండి ఇది. అప్పుడు కృష్ణయ్య వధించేస్తాడు కదా తనని. ఇక్కడ వచ్చేసి కాళీయ మర్దన ఘట్టం అండి. ఇది చాలా బాగా అనిపించింది కృష్ణయ్యని చూడగానే. ఇది వచ్చేసి ఇంకొక అసురుణ్ణి వధిస్తున్న ఘట్టం అండి. అలాగే ఇక్కడ తన స్నేహితుల్ని కాపాడడానికి కృష్ణయ్య ఆగ్రహిస్తున్న ఘట్టం. అలాగే ఇక్కడ అఘాసురుడు నోట్లోకి గోపాలకులంతా వెళ్తున్నప్పుడు కృష్ణయ్య అక్కడ కూర్చొని చూస్తున్న ఘట్టం అండి ఇది. అలాగే ఇక్కడ బకాసురుని వధ జరుగుతున్న ఘట్టం. చూడండి ఇమేజెస్ ఒక్కొక్కటి ఒక్కదాన్ని మించి ఒకటి చాలా బాగున్నాయండి. ఇక్కడ కౌరవ సభలో ద్రౌపది వస్త్రావరణ జరుగుతున్న ఘట్టం అండి. అలాగే మహాభారత ఘట్టంలో నారాయణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపిస్తున్న ఘట్టం అండి. చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ ద్వారకలో రాధాకృష్ణులిద్దరూ ఊయల మీద ఊగుతున్నట్టు, అలాగే ఇటువైపు వచ్చేసి ద్వారకా నగరంలో ప్రజలు ఉన్నట్టు, అలాగే పైన ద్వారకా నగరాన్ని కూడా చిత్రించారండి. చాలా బాగా అనిపించింది, అసలు అక్కడ నుంచి రావాలని అనిపించలేదు, అంత ప్రశాంతంగా అనిపించిందండి. మీరు అక్కడే ఒక చోట కూర్చొని హరే కృష్ణ జపం కూడా చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది అండి. మనము ఈ గోశాలలో గోవులకి ఏవైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చండి. గడ్డికి కానీ గోసేవకు కానీ మనం అమౌంట్ డొనేట్ చేయొచ్చండి. వచ్చి మనం గోసేవ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్లో హరే కృష్ణ అని కమెంట్ చేయండి. మీకు నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హరే కృష్ణ.